హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఫుడ్స్. ఈరోజు సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలి? ఒక టీ స్పూను ఆయిల్ వేసి సేమియా ఒక్క నిమిషం దోరగా వేయించుకుందాం. ఒక నిమిషం కొంచెం దోరగా వచ్చేంత వరకు వేయించుకుందాం. సేమియా దోరగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి ఒక సెకండ్. ఎక్కువసేపు అయితే మాడిపోతాయి. ఒక్క సెకండ్. జీడిపప్పు దోరగా వేయించి తీసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ తాళింపు గింజలు, టేబుల్ స్పూన్ వేరుశనగ పొడి వేసి ఒక సెకండ్ వేయించుకోవాలి. వేరుశనగపప్పులు దోరగా వేయాలి. కరివేపాకు వేయాలి. అల్లం పావు టీ స్పూన్ అల్లం వేసుకుని ఒక నిమిషం వేగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేయిపోయాయి. ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకుంది. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ బాయిల్ అవ్వనిస్తాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాక ఈ ఫ్రై చేసిన సేమియా వేసుకుని కలుపుకోవాలి. సేమియా వేసాక ఒక నిమిషం మూత పెట్టి బాయిల్ అవ్వనిస్తాం. ఇప్పుడు మూత తీసుకుని బాయిల్ అయిందేమో చూద్దాం. కొంచెం కొత్తిమీర వేసుకుని మగ్గిపోయింది సేమియా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందా ఫ్రై చేసిన జీడిపప్పుతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.